त्रिशा नामी एक नौजवान लड़की ने टीवी चैनल के एंकर का अगवा कर लिया था। प्रणव नामी ये एंकर, जो कि एक एंटरटेनमेंट चैनल में काम किया करता था, त्रिशा ने जाल में फांस कर प्रणव को अगवा कर लिया। प्रणव, जो कि इसकी कैद से फरार होकर उप्पल पुलिस से फौरी तौर पर रابطہ किया। पुलिस ने मुकदमा दर्ज करते हुए तफ्तीश शुरू कर दी थी और मुलजिम को गिरफ्तार करते हुए इसे रिमांड पर भेज दिया। उप्पल पुलिस स्टेशन में मलकाजगिरी ACP पुरुषोत्तम रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। इस मौके पर खिताब करते हुए ACP ने बताया कि त्रिशा, जो कि डिजिटल मार्केटिंग का कारोबार चलाया करती है, एक ऐसे शख्स से रابطے में आई जिसने भारत मैट्रिमोनियल ऐप में चैतन्या रेड्डी के नाम से जाली आईडी बनाई थी और इस पर इस टीवी एंकर प्रणव की तस्वीर का इस्तेमाल किया था। चूंकि एंकर प्रणव की तस्वीर जाली आईडी में थी, इसीलिए फौरी तौर पर त्रिशा ने इंस्टाग्राम पर एंकर प्रणव से खसूसी मुलाकात करते हुए इसे इस बात का इंकशाफ किया, जिसके बाद फौरी तौर पर एंकर प्रणव ने इस बात की इत्तला पुलिस में दे दी थी। वाकया जिसकी वजह से प्रणव का अगवा कर लिया गया। अगवा में मदद करने वाले चार दीगर फरार है। पुलिस मफरूर मुलजिमीन की भी तलाश कर रही है। ACP पुरुषोत्तम रेड्डी ने कहा कि एंकर प्रणव का इस शख्स के कोई लेना देना नहीं है, जिसने भारत मैट्रिमोनियल ऐप पर इसकी फोटो का इस्तेमाल करते हुए फर्जी आईडी बनाई थी। इसी फर्जी चैतन्या रेड्डी से खातून, जो के इसे प्रणव समझते हुए बातचीत कर रही थी, और त्रिशा को प्रणव बहुत ही ज्यादा पसंद आ गया था, जिसके चलते इसने इससे मोहब्बत का इजहार भी किया था, जिस पर प्रणव ने इनकार कर दिया था। इसी बरहमी के आलम में खातून ने प्रणव का अगवा कर लिया था। पेश है DTV9 की एक खसूसी रिपोर्ट। ये नेला 11 तारीख रोजू उप्पल पुलिस स्टेशन मलकाजगिरी सब डिविजन लो మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో మన కంప్లైంట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరియు జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11th రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1:00 ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి, వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి, సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో, ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది. రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది. అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ ఇవ్వడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ ఇవ్వడం, వెంబడవడం చేసింది. అంతే, అంతతో ఆగకుండా ఆమె ఈయన కారులో ఒక డివైస్, GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th ఫిబ్రవరి రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేడంతో ఆయన ఆమె పెట్టిన GPS సిస్టమ్, ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్, మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో అందులో భాగంగా
ఈయనను కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా పడడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. దీనిలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ నెహ్రు మరియు మధుసూదన్ వీళ్ళందరూ దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి దీని కేసును దర్యాప్తు చేశారు. ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది. కిడ్నాప్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమెనే A1గా పెట్టాము. వాళ్ళు A2, A3, A4, A5. ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు. ఆయన పేరు కూడా వేరే ఉంది, ఈ చైతన్య రెడ్డి అని చెప్పి. సో దానికి దీనికి రిలేషన్ లేదు. ఆయన ఒకసారి ఓకే ఈ మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్. దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు. నా పేరు నా ఫోటో వాడుతున్నారని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని నన్ను మళ్ళా స్టాకింగ్ చేసి నన్ను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది. ఈయనకు అసలు ఇంతకన్నా మించింది ఏం లేదు. ఆమె ఏమంటుంది, ఆ చైతన్య రెడ్డి అనే ఆయనకు నాకు బిజినెస్లో అని అంటుంది. అంత అది వేరే ఎపిసోడ్. అది ఆమె ఏమైనా ఉంటే ఆమె సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవాలి. కానీ దీనిలో ఈ ప్రణవ్కు అసలు ఇర్రిలేటెడ్ ఇష్యూ ఇది. ఈయన ఇక్కడ ఉంటాడు, ఈయన జాబ్ చేసుకుంటాడు, ఆ జర్నీ టీవీలో యాంకరింగ్ చేసుకుంటాడు. ఈమెకు ఆమెకు ఎక్కడ కనెక్షన్ లేదు. సో ఈయన కార్లో ఒక డివైజ్ పెట్టి ఈయన మూమెంట్ తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. అది కిడ్నాప్ చేయడం, కొట్టడం ఇవన్నీ కాబట్టి మనం కేసు రిజిస్టర్ చేయాలి. ప్రణవ్ ఇక్కడనే ఉంటారు, బోడుపల్లి. ఓకే, ఎనీ క్వశ్చన్స్?